ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే తాపత్రయ పడుతున్నావో వాళ్ళని నీ చేతులతో నువ్వే చంపుకున్నట్టు అవుతుంది. మనీషా, ఇలాంటివన్నీ మనకొద్దే, చెప్తే వినవు. ఏదో సాధించేస్తాను, ఏదో చూపించేస్తానని తొందరపడుతున్నావు. తొందరపాటులో ఇంకా ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో నువ్వే ఆలోచించుకో. లేదు మామ్, మిత్ర విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్పాలి. సిగ్నల్ కలవడం లేదేంటి? తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చావా? గంట సేపటి నుంచి మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మిత్రగారు. దారి తెలియడం లేదు, అడుగుదామంటే ఎవరు కనిపించడం లేదు. మిత్రగారు, ఇంకా మనం ఫామ్ హౌస్ గురించి ఎందుకు ఆలోచించడం? వెనక్కి వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఇప్పుడు వెనక్కి అంటే? మిత్రగారు, దయచేసి నా మాట వినండి, దారి దొరకడం లేదు, సిగ్నాలు మంచిగా లేవు, దయచేసి వెళ్ళిపోదాం పదండి. సరే లక్ష్మి, వెళ్దాం. లక్ష్మి, ఏదో వెహికల్ వస్తుంది. ఈ ఏరియా బాగా తెలిసిన వాళ్ళు ఏంటి, ఫామ్ హౌస్ గురించి అడిగితే మనకి ఏదో ఒక దారి దొరకచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫారెస్ట్ హెవెన్ అనే ఒక ఫామ్ హౌస్ ఉండాలి, అది ఎక్కడో మీకు తెలుసా? ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నా ఫామ్ హౌస్ అయితే దగ్గరలోనే ఉంది. ఏంటి, వెళ్దామా? నీకంటే చల్లని రాత్రిలో వెచ్చని తోడుంది, మాకెవరూ లేరు, కావాలంటే షేర్ చేసుకోవచ్చు. రేయ్, నోటిని నాలుకని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోలేను, హద్దులు దాటుతాను అంటే అడ్డదిడ్డంగా వాగిన నాలుకని అడ్డంగా చీరేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? అయినా నువ్వు రమ్మంటే ఇక్కడికి రాలేదు, నువ్వు దిగమంటే కారు దిగలేదు, నువ్వు పొమ్మంటే మేము పోవడానికి. అసలు మనం ఎందుకు వచ్చామో వీళ్ళకి తెలియదు కదన్నా. మిత్రగారు, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆగు లక్ష్మి, వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు. రేయ్, నీతో మాకు పని లేదు, నువ్వు వెళ్ళి దాన్ని వదిలేసి. రేయ్, గొడవ ఎందుకని వదిలేస్తున్నాను? లేకపోతే ఏం చేస్తావురా? మిత్రగారు, నా మాట వినండి, వాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పదండి. మర్యాదగా తప్పుకో. తప్పుకోవడం కాదురా, మిమ్మల్ని ఈ లోకం నుంచి తప్పించి వెళదామని వచ్చాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.